నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా అయితే డిగ్రీ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ ఎలా అవ్వాలి ఇలాంటి సందేహాలు సూచనలు ఇచ్చేందుకు మన స్టూడియోలో కర్నూలు శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ అకాడమిక్ అడ్వైజర్ పండుగ గోవర్ధన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ నమస్తే గోవర్ధన్ గారు నమస్తే ఇంటర్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ డిగ్రీ చదవాలనుకుంటే మీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీని ఎందుకుంచుకోవాలి ఇంటర్ పూర్తయిన విద్యార్థులు సాయి కృష్ణనే సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి మేము రాయలసీమలోనే లేదా ఉమ్మడి రాష్ట్రాలలో డిగ్రీతో పాటు మేము ఈ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న ఒక ముఖ్య కళాశాలగా మాకు చెప్పుకోవచ్చు సాయి కృష్ణే అనడానికి ఇంకొక ముఖ్య కారణం ఉందండి మేము ఆల్రెడీ గత పది సంవత్సరాల నుండి ఎన్నో వేల మందికి బ్యాంక్ ఉద్యోగాలు తీసుకురాగలిగాం సాయి కృష్ణ బ్యాంక్ కోచింగ్ సెంటర్ ద్వారా ఆ అనుభవంతోనే సాయి కృష్ణ డిగ్రీ కళాశాల స్థాపించడం జరిగింది దానివల్లనే చాలామంది విద్యార్థులు మా కాలేజీని సెలెక్ట్ చేసుకుని డిగ్రీతో పాటుగా పోటీ పరీక్షలు బ్యాంకింగ్ కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు పోలీస్ ఇటువంటివి ప్రిపేర్ అవుతూ చాలామంది ఉద్యోగాలు సాధిస్తున్నారు మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్లలో ఎవ్రీ ఇయర్ థర్టీ పర్సెంట్ వివిధ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ కానీ వెళ్తున్నారండి అందుకే ఇంటర్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ ఏకైక లక్ష్యం ఏది డిగ్రీ జరాలనుకుంటే ఒక్కటే ఒకటి సాయకృష్ణ అండి అలాగే డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి డిగ్రీకి ఇంతకుముందు అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే ఇది మాది ఏపీలో ఉన్న కాలేజ్ కాబట్టి ఎట్లయినా తీసుకునే విధంగా ఉండిందండి డైరెక్ట్ స్టూడెంట్ వచ్చి జాయిన్ అయ్యేది ఉండింది ఇంతకుముందు కానీ ఇప్పుడు మార్చారు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఈ అడ్మిషన్ ప్రాసెస్ అని ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈ అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్ అయిపోయిందండి సెకండ్ ఫేజ్ కూడా ఒక్కరోజు మాత్రమే ఉంది కానీ ఇదేమంటే అవగాహన లోపం వలన చాలామంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ తెలియకపోవడం వలన ఇప్పటికీ కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయి సార్ అవునా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ మాకు తెలియదు డైరెక్ట్ చేరడానికి అవకాశం ఉందని కానీ ఇక్కడ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ కూడా వచ్చి జాయిన్ కావచ్చు కానీ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఫీ రీయింబర్స్మెంట్ ఉందో దానికి ఎలిజిబిలిటీ ఉండదు ఈవెన్ మేనేజ్మెంట్ కోట అడ్మిషన్స్ కూడా తొందరలోనే డేట్ అయిపోతుంది లేదా గవర్నమెంట్ ఇచ్చిన తేదీ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే చాలామందికి తెలియదు ఈ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ గురించి సో ఈ విధంగా అందరికీ తెలిపినట్టు అవుతుందనే ఒక ఉద్దేశంతో కూడా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కూడా ఈరోజు రేపట్లో ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని కాలేజీలో చేరడానికి అవకాశం ఉంటుంది గోవర్ధన్ గారు ఇంటర్ పూర్తి చేసుకుని ఒకవైపు డిగ్రీ చదువుతూ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఎలా ఉంటాయి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఈ విద్యార్థులు డిగ్రీ అనేది ఈ విద్యార్థి దశలో చాలా కీలకమండి ఈ మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అంటే బీటెక్ తీసుకున్న వాళ్ళు నాలుగు సంవత్సరాలు తర్వాత డిగ్రీ అయితే ప్రజెంట్ మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల పీరియడ్ అనేది విద్యార్థి దశలో ఒక గోల్డెన్ టైం అంటే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు ఏ ఏ స్టూడెంట్ అయితే తన గోల్ ఏంటి అని తెలుసుకొని ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక ఏఎంతో డిగ్రీతో పాటుగా కాన పోటీ పరీక్షలు చదివినట్లయితే ఖచ్చితంగా డిగ్రీ అయిపోయేలోపు తను అనుకునే లక్ష్యం ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగం అది సాధించవచ్చు దానికి మా కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఉంది ఎందుకంటే మేము ఇందాకనే చెప్పాము మేము ఆల్రెడీ ఎన్నో వేల మంది ఉద్యోగాలు సాధించాము అనే దాంతోనే ఇక్కడ డిగ్రీలో కూడా మేము ఒక సిస్టమేటిక్గా అంటే మార్నింగ్ అకాడమిక్తో పాటు ఆఫ్టర్నూన్ కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తాం ఈ కాంపిటేటివ్ కోచింగ్ అనేది కూడా ఎట్లుంటుందంటే ప్రతి విద్యార్థికి తన భవిష్యత్తులో ఏ పరీక్ష రాయగలిగినా దానికి ఉండే సిలబస్ జనరల్ స్టడీస్ కావచ్చు ఆప్టిట్యూడ్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అంటే డిగ్రీ పూర్తి చేసుకొని తను ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకుంటాడో ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరిపడే కాంపిటేటివ్ నాలెడ్జ్ అనేది మేము విద్యార్థికి అనేది అందజేస్తున్నామండి దీనివల్లనే విద్యార్థులు కొద్దిగా డిగ్రీ అయిపోయేసరికి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి గోవర్ధన్ గారు చదివే విద్యార్థి కాదు చదివించే లెక్చరర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీ కాలేజీలో రిక్రూట్మెంట్ విధానం ఎలా ఉంది దానికి సంబంధించి మా కళాశాలలో లెక్చరర్స్ను కూడా మూడు అంచెల విధానంలో తీసుకుంటామండి అంటే మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక్కడ విద్యార్థులకు చెప్పేవాళ్ళు చాలా నాలెడ్జ్ అయి ఉండాలి అందుకే ఫస్ట్ మేము ఒక ఇంటర్వ్యూ డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక డెమో క్లాస్ ఫస్ట్ స్టేజ్ ఉంటుందండి అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్కి అయితే వచ్చారో లెక్చరర్ ఫస్ట్ డెమో కండక్ట్ చేస్తాం డెమోలో అందరు పిల్లలు కూర్చొని సిక్స్టీ పర్సెంట్ పైన వచ్చిన వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ బోర్డులో ఉంటుంది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళను ఈ రిటర్న్ ఈ డెమో ప్లస్ ఇంటర్వ్యూ ప్లస్ కొన్ని సబ్జెక్ట్స్కి అయితే రిటర్న్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేస్తాం సో ఇట్లా ఈ మూడంచెల దానివల్ల ఏమవుతుందంటే లెక్చరర్స్లో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలనో అటువంటి వాళ్ళు మాత్రమే ఉండడం వల్ల మా విద్యార్థులకు ఏదైతే మేము అనుకున్నట్లు అకాడమిక్ కానీ కాంపిటేటివ్ అంత గట్టిగా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వగలిగేటట్టు మేము అధ్యాపక బృందాన్ని అయితే తయారు చేస్తున్నామండి గోర్ధన్ మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం డేస్ ఇంటర్మీడియట్ పూర్తవడం ఎంసెట్ కట్టడం బీటెక్ వెళ్ళి ఏదో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిపోవడం నిజంగా డిగ్రీ వల్ల ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఇతరత్ర రంగాల్లో కావచ్చు నిజంగా అవకాశాలు ఉన్నాయని అంటే ఏం చెప్తాను అవునండి ఈ మధ్యలో ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ మెడిసిన్ అంటే చాలామందికి తెలియడం లేదు డిగ్రీ అంటే ఒక చిన్న చూపు కానీ ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక డెసిషన్ వలన ఇప్పుడు ఎట్లుందంటే హైయర్ ఎడ్యుకేషన్లో చాలా మార్పులు రాబోతున్నాయి ఎందుకంటే ఇంతకుముందు అంతా డిగ్రీ ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు ఇప్పుడు ఎట్లుందంటే ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఆనర్స్ డిగ్రీ చేయబోతున్నారు తొందరలోనే కూడా దానికి మార్గదర్శకాలు రాబోతున్నాయి అంటే ఇంతకుముందు ఏ విధంగా ఉండిందంటే డిగ్రీ టూ ఇయర్స్ చదివి మధ్యలో డ్రాప్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేది కాదు కానీ ఇప్పుడు తీసుకుపోయే గవర్నమెంట్ డిసిషన్ వలన డిగ్రీ ఫోర్ ఇయర్స్ చేస్తున్నారు దాంతోపాటు ఫస్ట్ ఇయర్ ఒక్కటే చదివినా కూడా క్రెడిట్ రేటింగ్ ఇస్తున్నారు అంటే ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్టూడెంట్ కనుక ఫస్ట్ ఇయర్లోనే డ్రాప్ కావాల్సి వచ్చినా అతనికి ఆ వన్ ఇయర్ ఉపయోగపడుతుంది లేదు రెండో సంవత్సరంలోనే కొన్ని పరిస్థితులలో డ్రాప్ అయినాడు అనుకోండి డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటే అతను చదివింది వృధా కాకూడదని ఒకవేళ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశాడు అనుకుందాం అక్కడ డిగ్రీ పట్టాన్ని ఇస్తున్నారు ఓకే మూడేళ్ళు మీ డిగ్రీ కోర్స్ అయిపోయిందని ఒకవేళ ఫోర్ ఇయర్స్ కనుక చేసినట్లయితే హానర్స్ డిగ్రీ అంటే దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థి ఎక్కడ ఏ కారణం చేత చదువు మధ్యలో ఆపేసినా కూడా అతనికి ఎక్కడ నష్టం రావట్లేదు దాంతోనే దానికి తగ్గట్టుగా డిప్లొమా కానీ క్రెడిట్ రేటింగ్స్ కానీ డిగ్రీ కానీ ఆనర్స్ డిగ్రీ కానీ అంటే దాని తగ్గట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మిగతా వాటితో పోలిస్తే కూడా ఒక కాంపిటేటివ్ ఎస్పెషల్లీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలనుకునే విద్యార్థులు మాత్రం డిగ్రీ చూజ్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ కాగలిగితే సివిల్స్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు వాళ్ళు ఏది అనుకుంటే ఆ లక్ష్యాన్ని చేర్చుకోవాలంటే ఏకైక ఏదంటే డిగ్రీ అండి గోవర్ధన్ మనం చాలా సందర్భాల్లో చూస్తూ అంటే సాఫ్ట్వేర్ అంటే ఐదంకెల జీతంతో ముడిపడి ఉంది అది హ్యాపీ లైఫ్ అని అంటారు మీరు అన్నట్టుగానే డిగ్రీ అంటే ఒక చిన్న చూపు కూడా ఉంది సో సాఫ్ట్వేర్ రంగంతో ధీటుగా దీన్ని అందుపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు ఖచ్చితంగా ఉన్నాయండి ఓకే సాఫ్ట్వేర్ రంగంలో అవకాశ అంటే మీరు అన్నట్లు ఐదంకెల జీతం ఉంది కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఒక హోదాతో పాటు జీతపత్యాలు కూడా బాగానే ఉంటాయండి ఒక హోదా అనేది ఉండాలంటే అది ఒక గవర్నమెంట్ ఉద్యోగంతోనే సాధ్యం ఒక పవర్ అనేది ఉంటుంది కాబట్టి అందుకే చాలామంది ఇంట్రెస్ట్ ఎట్లుందంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల సైడ్ వస్తున్నారు ఇప్పుడు కొంతమంది టీసీఎస్ విప్రోలో మా స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లోనే చాలామందికి వచ్చిందండి టీసీఎస్ విప్రో ఐబిఎమ్ తర్వాత ఎటిరో ఫార్మా కంపెనీస్లో చాలామందికి మా ఫైనల్ ఇయర్ క్యాంప క్యాంపస్ సెలెక్షన్స్లో వచ్చినాయి అయినా మళ్ళీ వాళ్ళు వాటితో ఆగకుండా ఒక బ్యాంకు పీఓస్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు గ్రూప్స్ రాసే వాళ్ళు ఉన్నారు ఇదంతా ఎందుకంటే ఒక హోదా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వ రంగాన్ని ఎంచుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే కూడా వాళ్ళు విద్యార్థులు ఈ ఉద్యోగాన్ని సాధిస్తున్నారు మంచి భవిష్యత్ అయితే ఉంటుందండి గవర్నమెంట్ సెక్టార్లో ఖచ్చితంగా డిగ్రీ చదువుతూ ఒకవైపు ఇంటర్మీడియట్ బేస్మెంట్ మీద ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చానంటే ఏం చెప్తారు మీరు ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది కాలేజ్ కాలేజీ ఇచ్చే ట్రైనింగ్ మా కాలేజీలో డైలీ అదర్ అదర్ధాన అకాడమిక్ అవర్స్తో పోలిస్తే ఫోర్ అవర్స్ కాంపిటేటివ్ కోచింగ్ ఉంటుంది మాకు ఈ కాలేజీతో పాటు ఈ ఎక్సలెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నందువలన దానిలో స్టడీ అవర్స్ కూడా మేము కండక్ట్ చేస్తాం తర్వాత విద్యార్థులకు ఫస్ట్ ఇయర్లో వస్తూనే ఓవరాల్ కాంపిటేటివ్ నాలెడ్జ్తో పాటు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో అంటే స్టూడెంట్కి ఏది ఇష్టం అంటే గ్రూప్స్ ఇష్టమా బ్యాంక్ ఇష్టమా ఎస్ఎస్ ఇష్టమా అని విద్యార్థుల ఛాయిస్ ప్రకారం వాళ్ళకు మేము కోచింగ్ని ఇస్తాం దాని తగ్గట్టు ఏంటంటే మెయిన్ ఈ హాస్టల్ ఫెసిలిటీ బాగుండడం వలన అక్కడే ఉండి చదువుకోవడం వలన కూడా మేము ఈ అద్భుతమైన రిజల్ట్ తీసుకురాగలుగుతున్నామండి కాబట్టి ఎవరైనా సరే విద్యార్థులు ఈ డిగ్రీతో పాటు ఉద్యోగమే లక్ష్యం అనుకుంటే ఖచ్చితంగా సాయి కృష్ణ అనేది వాళ్ళ మొదటి ఎంపికని నేను అనుకుంటున్నాను అంటే చాలామంది విద్యార్థులకు కూడా ఒక అపోహ ఉంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయా ఉండాయా ఇప్పుడు కూడా చూడండి బ్యాంకు జాబ్స్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ సిక్స్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ జరిగిందండి కాబట్టి ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు అంటే ఈ బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు మిగతాయి కావచ్చు దాదాపు వన్ ల్యాక్ వేకెన్సీస్కు నోటిఫికేషన్ వస్తూనే ఉంది కాబట్టి విద్యార్థులకు మా కాలేజీలో కనుక చేరి ఈ విధంగా కానీ ఇచ్చే ట్రైనింగ్తో కానీ ప్రిపేర్ కాగలిగితే వాళ్ళు అనుకునే లక్ష్యాన్ని డెఫినెట్గా సాధిస్తారండి గోవర్ధన్ గారు ఇప్పుడు చాలామంది టెన్త్ అవగానే వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంటుంది ఇంటర్లో ఈ కోర్స్ తీసుకోవాలి డిగ్రీ తర్వాత ఇలా ఇలా వెళ్ళాలని సో ఎక్కడో చిన్న సందిగ్ధం కూడా ఉంటుంది ఎందుకంటే కాలానుగుణంగా చాలా మార్కులు వచ్చేసాయి ఎంపీసీ తీసుకునే వాళ్ళకి కూడా ఈరోజు ఉద్యోగం లేనటువంటి పరిస్థితి కూడా ఉంది సో అటువంటి వాళ్ళకి అటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు మీరు అన్నది కరెక్ట్ అంటే ఒకప్పుడు ఎంపీసీ అంటే రాయల్ గ్రూపు ఈరోజు ఎంపీసీ చేస్తే తప్ప కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు కాబట్టి అంటే విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఒకటే వాళ్ళు ఏం కావాలనుకున్నారనేది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి అంటే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా బిజినెస్ అసలు వాళ్ళు ఏం కావాలనుకున్నారు కాబట్టి యద్భావం తద్భావతే అంటే వాళ్ళు ఏం కావాలనుకుంటే అది అవుతారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని దా దానికి అనుగుణంగా ఇప్పుడు డాక్టర్ కావాలనుకొని ఎంపీఎస్ తీసుకుంటే ప్రయోజనం లేదు కాబట్టి వాళ్ళు ఏం కావాలనుకున్నారు ఏ గ్రూప్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఒకటే అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలనుకుంటే మాత్రం ఎంపీసీ తీసుకుంటే మాత్రం బాగుంటుంది ఎందుకంటే దేంట్లోనైనా కూడా ఈ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎంపీసీ వాళ్ళు కొద్దిగా బాగుంటుంది అని ఎంపీసీ వాళ్ళే సెలెక్ట్ అవుతారు అనేది కూడా తప్పండి ఈవెన్ మా దగ్గర ఎంతోమంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా బ్యాంకు పిఓస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంపీసా బైపీసా ఇక్కడ హెచ్ఈసా సిఈస అనేది లేదు ఏదైతే వాళ్ళు గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఒక ఇష్టంతో చదవగలగాల ఆ ఇష్టంతో చదవగలిగినప్పుడు ఎంత పెద్ద గోలైనా కష్టం అనేది అనిపించదు కాబట్టి ఇక్కడ వాళ్ళు సందిగ్ధం అనేది వదిలేసి వాళ్ళు ఒక ఇష్టం ఉన్న రంగాన్ని ఎంచుకొని దానికి కష్టపడితే వాళ్ళు అనుకునే లక్ష్యాన్ని సాధించవచ్చు అండి గోవర్ధన్ మీ కాలేజీకి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి ఇచ్చే హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు అలాగే ఫుడ్ మేనూస్ గురించి అలాగే క్యాంపస్ విస్తీర్ణం అంటే చదువుతో పాటు కాస్త ఆటవిడిపు కూడా చాలా ఇంపార్టెంట్ మీ కాలేజీ గురించి చెప్పండి మా కాలేజీ ఇందాక మనం అనుకున్నట్లు అకాడమిక్ కాంపిటేటివ్నే కాదండి మా దగ్గర స్టేట్ లెవెల్ ఈ క్రీడల్లో కూడా సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉన్నారు వాటితో పాటు మీరు అన్నట్లు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగుంటాయండి మా దగ్గర హాస్టల్లో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ బర్త్డే ఏదైనా అయినా కూడా వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటారని మేము కేక్ తెప్పించి కట్ చేయడము అన్నిటికీ మించి మేనేజ్మెంట్ కూడా అక్కడే ఆ హాస్టల్ ఫుడ్డే తినడం వల్ల క్వాలిటీ ఏ విధంగా ఉందనే తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే వాళ్ళని మేము మా పిల్లలు అనుకొని మా సొంత ఇంట్లో ఏ విధంగా పిల్లలు ఉంటారు ఆ విధమైన ఫెసిలిటీస్ ఇస్తాం ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్లో అంటే కూడా అర్ధరాత్రి అయినా మేము మేనేజ్మెంటే అటెండ్ కావడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి నాట్ ఓన్లీ అకాడమిక్ కాంపిటేటివ్ ఇవే కాకుండా మిగతా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది మా దగ్గర ఉందండి కాబట్టి ఇప్పుడు మా దాంట్లో లాస్ట్ ఇయర్ చూస్తే ఒక అబ్బాయి స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయ్యాడు ఈ రెజ్లింగ్ దాంట్లో స్టేట్ లెవెల్ దీంట్లోనే కాదు క్రికెట్లో తర్వాత మా కాలేజ్ ముందే గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయండి ఆడుకోవడానికి అంటే ఎప్పుడైతే ఈ శారీరకంగా దృఢంగా ఉంటే ఆటోమేటిక్గా మెంటల్గా కూడా ఉంటారు అందుకే మాకు ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుంటుంది మా దాంట్లో ఒక సపరేట్గా ఫిజికల్ కోచ్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులకు మొత్తం ఆల్రౌండ్ డెవలప్మెంట్కు వాళ్ళ ఏకైక ఎంపిక ఏదంటే ఒక సహాయకిష్టం ఓకే మీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలో ఎందుకు జాయిన్ అవ్వాలని కూడా చెప్పారు జాయిన్ అయ్యే విద్యార్థులే కాదు జాయిన్ చేసే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు మీరు అడిగిన కరెక్ట్ అండి ఈ కాలం విద్యార్థుల కంటే పేరెంట్స్కు అవగాహన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ డిగ్రీకి వస్తున్నారు ఏ కాలేజీలో చదువుతున్నారో తెలియదు ఏ కోర్స్ తీసుకుంటున్నారో తెలియదు వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా పేరెంట్స్కు ఐడియా లేకుండా పోయింది ఏ రోజైనా పేరెంట్స్ని పిలుచుకురా అంటే స్టూడెంట్స్ వాళ్ళకు చెప్పరు లేదా అసలు పేరెంట్కి ఇంటిమేషన్ కూడా ఇవ్వరు అందుకే పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే అండి మీరు స్టూడెంట్స్ని జాయిన్ చేయించిన తర్వాత ఎవరీ వన్ మంత్ కో టూ మంత్స్ కోల్ల ప్రోగ్రెస్ అనేది తెలుసుకోండి తర్వాత చాలామంది ఏంటంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నారా అనేది కూడా మానిటర్ చేయరు నేను పేరెంట్స్కి ఇచ్చే సలహా ఒకటే అండి మనం పేరెంట్స్ విద్యార్థులకి ఇచ్చే ఒక గిఫ్ట్ ఏదైనా ఉందంటే వాళ్ళని సెటిల్ చేయడమే ఎంత ఆస్తి ఇచ్చినా కూడా అది ఇంపార్టెంట్ కాదు కానీ పిల్లలను సెటిల్ చేయగలిగితే మనం వాళ్ళను సెటిల్ చేసినట్లే కాబట్టి నేను నేను చెప్పేది పేరెంట్స్కి ఒకటే రెగ్యులర్గా కాలేజీకి వచ్చేటట్టు చూడండి ఏదైనా సరే ఒక యాక్టివిటీ రెగ్యులర్గా ఉందంటే వాళ్ళు అనుకునే సాధిస్తారు కాలేజీకి ఎప్పుడైతే రెగ్యులర్ రాకపోతే వాళ్ళు మిగతా వేరే అలవాట్లకు బానిసలు అవుతారు కాబట్టి ఫస్ట్ అటెండెన్స్ కాబట్టి మా దాంట్లో మేము ఒక్కరోజు రాకపోయినా మా నుంచి పేరెంట్స్ ఫోన్ కాల్ వెళ్తుందండి మేము ఒకటే చెప్తాం మీరు కాలేజీకి రాకుండా వచ్చేటట్లయితే మా కాలేజీ అవసరం లేదు రెగ్యులర్గా వచ్చేటట్లయితే మా కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి అటువంటివన్నీ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ కూడా దయచేసి మీ విద్యార్థులను రెగ్యులర్గా పంపించి వాళ్ళ ప్రోగ్రెస్ కనుక్కోవడం వలన వాళ్ళ సెటిల్ కావడానికి మీ వంతు సహాయ సహకారాలు ఉంటుందని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలో చదివితే ఇంటర్తో పాటు డిగ్రీతో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అలాగే ప్రైవేట్ రంగంలో కూడా స్థిరపడొచ్చని కూడా చెప్తున్నారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఇది వాళ్ళకి కెరీర్ ప్లస్ చూస్తున్నానండి సాక్షి